ముఖ్యంగా మహిళలందరూ కూడా దిశ సంఘటనతో తల్లడిల్లిపోయారు. ఈరోజు వారి ఆవేదన కానీ, వారి భయం కానీ, వారి యొక్క ఆలోచన విధానం కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. దిశ ఘటన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మహిళా భద్రత మీద చర్చ జరుగుతుంటే దేశమంతా కూడా ఈ అసెంబ్లీలో మహిళా భద్రత కోసం ఎలాంటి చట్టాలు చేస్తున్నారు, మనకి భద్రత ఎలా కల్పిస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ చర్యను తీసుకొచ్చినందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన దిశని రేప్ చేసి ఆ తర్వాత చంపేసి ఆ తర్వాత కాల్ చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని మహిళలు ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ గోడను వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళలో ఉన్న బాధ, భయం, ఆక్రోశం ఈరోజు సొంత అన్న లాంటి జగన్ గారికి వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న గొడవ చూస్తుంటే ఎక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడతారో, ఎక్కడ లోకేష్ గారి ఫోటోల గురించి మాట్లాడతారో, ఎక్కడ బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్ అయిపోవాలి అని చెప్పిన దాని గురించి డిస్కస్ చేస్తారో అని భయపడుతున్నట్టున్నారు. కానీ ఈరోజు ఇక్కడ జరిగేది మహిళల భద్రత మీద. ఈరోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. ఆ భద్రత గురించి హోంమంత్రి గారు మాట్లాడుతుంటే ఈరోజు ఉల్లిపాయ లేకపోతే మా ప్రాణం పోతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ ప్రాణ మానాల మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు మహిళల్ని చులకన చేసే విధంగా 5 సంవత్సరాల కాలంలో పరిపాలించారు కాబట్టి మహిళలందరూ వీళ్ళని ఆ మూలన కూర్చోబెట్టారన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.